యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట. చూడండి, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఎందుకు తెరవలేదు? హీ కెన్ క్లెయిమ్ అండ్ కమ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు మనము నోరు తెరిచి నజరేయుడనేసిన మన స్వస్థపడు అని ప్రవచించి మనం పొందుకుని ఇతరులు ప్రవచించుకోవడానికే ఆయన నోరు తెరవలేదు. సో దట్ యూ కెన్ క్లెయిమ్ హీలింగ్ అండ్ బీ హీల్డ్ ఆఫ్ యువర్ బాడీస్. చదువు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వధకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. అంటే చూడండి, అతిక్రమమును బట్టి ఎవరు మొత్తబడ్డారు? యేసయ్య మొత్తబడ్డాడు. అంటే ఈరోజు ఏ వ్యాధి బాధ చేత నువ్వు మొత్తపడుతున్నావో దాని నుంచి నీకు నిశ్చయముగా విడుదల. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. ఇప్పుడు ఆయన సిలువ ద్వారా మనందరూ ఎలా చేశాడంట? యేసులో మనం ఎవరమే నిర్దోషమే. సాధారణంగా నిర్దోషం అంటే ఏంటి? తప్పు చేసిన నిర్దోషం అంటారా, కోర్టులో చేయను అంటారా? కానీ ఇక్కడ ఎవరు నిర్దోషులుగా చేశాడు? తండ్రి తప్పు చేసి యేసు ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ఎవరంట? నిర్దోషులు. మరి నీ రోగాలు ఉండాలా? నీ కష్టాలు ఉండాలా? నీ తప్పు నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాలు ఏమైనా అనుభవించాలో అనుభవించకూడదా? అలాగే నేను పడితే చేస్తామా? యేసులో ఉండేవారు మనస్సాక్షి కావాలనేది చేయదు. ఎదక్క సరిగ్గా దేవుల్లో ఎదిగే టైంలో అనేక సార్లు పడతా ఉంటాం మనం. దేవుల్లో పరిపూర్ణంగా ఎదగలేకపోవడం వల్ల మనం కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు. అటువంటి వాటిని ఆయన ఏం చేస్తాడంట? భరిస్తాడంట. ఎలా తీరుస్తాడంట మనల్ని? నిర్దోషి. మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎవరికైనా ఏదైనా వచ్చిందనుకో, ఏం చేశాడు అని మనం ఖండించుకుంటాం, వాళ్ళని ఖండిస్తూ ఉంటాం. చదువమ్మా. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి ఏం చేశాడంట? ఈ రోజున ఏదైనా తిరుగుబాటు చేసింది, ఏదైనా శత్రువు జ్ఞాపకం చేస్తుంటే అది కూడా రక్తం కడిగేసిందంట. ద బ్లడ్ హ్యాస్ కవర్డ్ ఎవ్రీథింగ్. మీకు తెలుసా, మనము ఎప్పుడు తర్వాత పొరపాటు చేయమో, ఎప్పుడైతే నువ్వు ఏదైనా రోగం నుంచి స్వస్థపడతావో ఆ తర్వాత నువ్వు ఆ పొరపాట్లు చేసే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. అదే స్వస్థపడలేదనుకో, ఇంకే అలాగే చేస్తా కదా అని పొరపాట్లు చేస్తూనే ఉంటావు. అందుకే ఆయన నిన్ను స్వస్థపరిచి ఆయన తోలు నడిపించేటట్టు చూస్తాడనమాట. మరి ఇంత గ్యారంటీగా ఈ అధ్యాయాన్ని ఆయన ఇచ్చినప్పుడు అంటే నిశ్చయముగా భరించాడు, మన నిర్దోషులుగా తీర్చాడు, పాపాలని తీసివేశాడు. మరి సంఘము ఎలాగుండాలా? ఎప్పుడూ చెప్తూ ఉంటాను, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. మనము కొన్ని కొన్ని దేవుణ్ణి అడగము, ఎందుకంటే ఈ తప్పు మనం చేసాము అనుభవిస్తున్నాం కాబట్టి మనం దీని నుంచి విడుదల పొందుము. అయితే ఈ సిలువ మరణం తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలుసా? Deuteronomy 28. నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు.
నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రిందివాడవుగా ఉండవు. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అంటే ఏంటి? ధర్మశాస్త్రమును ఉల్లంఘించడం ద్వారా వచ్చే ఆల్ ద కర్సెస్ బికాస్ వీ డిడ్ నాట్ కీప్, నీవు ఈ ఆజ్ఞల్లో వీటిని పాటించకపోగా వచ్చేటువంటి రోగాలు. అయితే గలతీయులు 3:13-14 ఏమంటున్నాడు? ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి. అంటే ఏంటి? ఈ శాపాల్లో ఏ ఒక్కటి రాకుండా నిశ్చయంగా నిన్ను విడిపించాడు అన్నమాట. ఆల్ దిస్ కర్సెస్ ఆర్ టేకెన్ ఓవర్ ఇన్ ద క్రాస్. అంటే అది పిల్లలు లేకపోవడం, దరిద్రం, మొత్తం అన్ని కూడా ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపం ఏం చేశాడు? మనల్ని నిశ్చయముగా విడిపించాడంట. ఒక్కొక్కసారి మనం క్లెయిమ్ చేయము, ధైర్యం ఉండదు క్లెయిమ్ చేయడానికి, కాబట్టి అంత ఈజీగా ఇది పోదు. ఆల్ దీస్ ఆర్ గాన్. ఈ సిలువలోంచి ఎన్ని బయటకు వస్తాయి అంటున్నాడు దేవుడు. సో ద క్రాస్ హ్యాస్ టు గివ్ యూ ఎంత గ్యారంటీగా? నిశ్చయముగా, నిశ్చయముగా. If you see that, ante ee shapallo ye okkadena ravacha ledu, andukini aina mottabandi vaadiga ayipoyadanta. Aina mana eduta ataniki swaroopamainanu sogasairanu ledu, mana matanini chuchi apekshinchunatluga atani endu swaroopamu ledu. Adadu tudikirapabadi vaadayenu manushula valana visarjimpabadina vaadu, vyasanakrantudu gaanu vyadhi anubhavinchundu gaanu manushulu chodanalladu vaadu gaanu undenu. అతడు తునిగ్రింపబడిన వాడు కనుక మనం అతను ఎన్నిక చేయబోతుమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్ర శాపాల్లో ఏ ఒక్కటి నీ రాకుండా నువ్వు అందులోంచి బయటకు వచ్చి ఆశ్రదించబడతావో అప్పుడు యేసయ్య ఆనందిస్తాడంట సిలువలో. దట్ ఈస్ వేర్ హీ విల్ రిజాయిస్. అంటే ఈ శాపాల్లో అన్నిటిలోంచి బయటకు వచ్చేసి నీవెప్పుడైతే సంతోషంగా సమాధానంతో ఉండి అందరినీ నువ్వు విడిపిస్తావో అప్పుడు ఆయన ఆనందంగా ఉంటాడండి. బట్ టుడే, ఈరోజు చాలామంది నిశ్చయముగా విడిపింపబడుతున్నారు. ఈరోజు నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈరోజు వారందరినీ మీరు తాకండి నాయన. ఎవరెవరు దేహాల్లో ఇబ్బంది ఉందో ఈరోజు వారి దేహాల్లో ఇబ్బందిని తీసివేయండి. ఏ ఏ దేహంలో వారికి ఇబ్బంది ఉందో సైనస్ మైగ్రేన్ని తీసివేయండి నాయన. ఇదిగో తలలో ఉండే గడ్డాలను తీసివేయండి, బ్రెయిన్ క్యాన్సర్ని తీసివేయండి నాయన. ఇదిగో ప్రభు కనుచూపును సరళము చేయండి, కంట్లో ఉండే జబ్బులను తీసివేయండి, క్యాట్రాక్ట్ని తీసివేయండి. ఇదిగో ప్రభువా థైరాయిడ్ వ్యాధిని నుండి ముట్టి స్వస్థపరచండి, జాయింట్ పెయిన్స్ని తీసివేయండి నాయన, ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లివర్ వ్యాధులను తీసివేయండి, పరిపూర్ణ స్వస్థత సమాధానము వారి జీవితానికి తరతరములు దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.